నమస్కారం. టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామాకి స్వాగతం. మరి ఈరోజు కూడా ఒక చక్కటి కుమ్మరకం రెసిపీతో నేను రెడీగా ఉన్నాను. ఆ రెసిపీ పేరేంటంటే కుమ్మరకం ఫిష్ కర్రీ. సో మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం. సో కుమ్మరకం ఫిష్ కర్రీ అన్నాను కదా, కేరళ అంటేనే ఫిష్ స్పెషల్ అన్నమాట. లంచ్లో అయినా డిన్నర్లో అయినా వాళ్ళు ఫిష్ తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు. అండ్ ఫిష్ మీ అందరికీ తెలుసు కదా, స్కిన్కి మంచిది, హెల్త్కి మంచిది, హార్ట్కి మంచిది. ఆ ఫిష్ ఎన్నిసార్లు తింటే ఆరోగ్యానికి అంత మంచిది. అలా కానీ ప్రతిరోజు ఫిషే తిని మిగిలినవన్నీ తినకపోతే మిగతా వాటిలో ఉండే న్యూట్రియంట్ వాల్యూస్ అన్నీ మిస్ అవుతారు. కాబట్టి ఫిష్ని ఆల్టర్నేటివ్ డేస్ కానీ లేకపోతే వీక్లీ ట్వైస్ థ్రైస్ కానీ తీసుకుంటే చాలా మంచిది. ఓకే, ఈ రెసిపీకి మనం తీసుకుంటున్న ఫిష్ బోన్లెస్ ఫిష్ తీసుకుంటున్నాము. కర్రీ కాబట్టి విత్ బోన్ అయినా పర్వాలేదు. జనరల్గా ఫ్రైకి ఏంటంటే బోన్లెస్ తీసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, అయితే ఫస్ట్ నేను ఫిష్ని కాస్త మ్యారినేట్ చేసుకుంటాను. ఫిష్ ఒక బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్, కాస్త కారం. ఇందులో మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం కాబట్టి మ్యారినేట్ చేసేటప్పుడు కారం చూసుకొని వేసుకోండి. కొంచెం పసుపు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేద్దాం. మ్యారినేట్ చేసి మినిమం 30 మినిట్స్ పెట్టుకోండి. ఒకప్పుడు బోన్లెస్ ఫిష్ దొరకడం అంటే కొంచెం కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు మార్కెట్లో బోన్లెస్ ఫిష్ అనేది ఈజీగా దొరుకుతుంది. చక్కగా మనం సూపర్ మార్కెట్స్కి వెళ్తే ఫ్రీజ్ చేసిన ఫిష్ ఫిల్లెస్ దొరుకుతున్నాయి, వాటితో కూడా మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఫిష్ అయితే మాత్రం కొంచెం తక్కువ బోన్స్ టాన్స్ ఉండే ఫిష్ మనకి ఈజీగా దొరుకుతుంది. కొన్ని స్పెసిఫిక్గా కొన్ని పేర్లతో ఉండే చేపలకి కొంచెం ముళ్ళు తక్కువగా ఉంటాయి. అలా ముళ్ళు తక్కువగా ఉన్న ఫిష్ కానీ తీసుకున్నట్టుగైతే పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలకి కూడా ఫిష్ చాలా మంచిది, కానీ ముళ్ళు ఉంటాయి కాబట్టి చాలామంది తల్లిదండ్రులు పెట్టరు అండ్ అలాగే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు. అలాంటి ప్రాబ్లం ఉంటే సూపర్ మార్కెట్లో దొరికే తెచ్చుకోండి. లేదు అంటే కొంచెం తక్కువ ముళ్ళు ఉన్నది మార్కెట్లో దొరుకుతుంది, ఫ్రెష్గా తెచ్చుకొని కుక్ చేసుకోండి. వీళ్ళన్నీ అంటే కేరళలోని వంటలన్నీ కూడా కొబ్బరి నూనెతో తయారు చేస్తారు, అదే స్పెషాలిటీ. సో మనం ఈ రెసిపీని కూడా చక్కగా కొబ్బరి నూనెతో తయారు చేసుకుంటున్నాం. కొబ్బరి నూనెలో కూడా మంచి ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి కొబ్బరి నూనె తీసుకోవడం ఎంతో అవసరం. ఓకే, కొంచెం ప్యాన్ హీట్ అయ్యేలోపు నేను ఏం చేస్తానంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. జనరల్గా మనం చాలా రెసిపీస్ చేసేటప్పుడు ముందు ఉల్లిపాయలు వేసి వేయిస్తాం, కానీ క్విజిన్కి కూడా స్టైల్ ఆఫ్ కుకింగ్ అంటే పద్ధతి, కుకింగ్ పద్ధతి ఏదైతే ఉంటుందో అది మారిపోతుంది అన్నమాట. చాలామంది వంట చేసేటప్పుడు ఏంటి ముందు వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నావు, అసలు ఉల్లిపాయలు వేసి ఆ తర్వాత బాగా వేగాక అప్పుడు వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి అని చెప్పేవాళ్ళు ఉంటారు. బట్ క్విజిన్కి మారిపోతుంది కాబట్టి నేను కొన్ని క్విజిన్స్లో అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది బాగా వేయించాక ఉల్లిపాయలు వేసిన క్విజిన్ కూడా ఉంది. సో వాళ్ళు ఇలా చేశారేంటి అని మనం అనుకోకూడదు. వాళ్ళ కుకింగ్ వచ్చు అంటే మైట్ బి ఆ కుకింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంది అని అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇందులో వీళ్ళు ఏం చేస్తారంటే ఉల్లిపాయలు ఫస్ట్ వేయించరు, పోపు పెట్టుకుంటారు, ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు కొంచెం వేసుకోవాలి, మెంతులు చేదొస్తాయి, జీలకర్ర, కరివేపాకు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, అల్లం ముక్కలు, వెల్లుల్లి కూడా ముక్కలు చేసి వేసుకుంటున్నాం. ప్రతి రెసిపీకి రొటీన్గా ఇంట్లో ఒక డబ్బాతో పేస్ట్ చేసి పెట్టేసి అది కొంచెం వేసేసి రెసిపీస్ వండడం మానేసేయండి. ఎందుకంటే కొన్ని రెసిపీలకి పర్టికులర్గా ముక్కలు కట్ చేసి వేస్తేనే దాని టేస్ట్ బాగుంటుందండి. చేపల కూరకు మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా సన్నగా చాప్ చేసి వేయండి, అసలు ఆ రుచే మారిపోతుంది. ఈసారి ట్రై చేయండి కావాలంటే. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చాలామంది చేపల కూరకు అసలు పోపు వేయరు, డైరెక్ట్గా ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు వేస్తారు. కానీ ఇది కుమ్మరకం స్పెషల్ కదా, ఫస్ట్ మనం పోపు వేసుకుంటాం. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను, ఎండుమిరపకాయలు 4 వేసాను కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు తగ్గించాను. ఓకే, సో వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చెప్పాను కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి.
చాలా మంది ఏమనుకుంటారంటే ఉల్లిపాయలు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కదా, సో ముందు పోపు వేస్తే పోపు మాడిపోతుంది ఉల్లిపాయలు వేగేలోకి అనుకుంటారు. కాకపోతే మీరు ఏం చేయాలంటే, కుకింగ్ చేసేటప్పుడు ఇలాంటివి స్పెషల్గా రెసిపీస్ తయారు చేసుకునేటప్పుడు ఫ్లేమ్ తగ్గించి పెడితే పోపు మాడదు, ఉల్లిపాయలు కూడా బాగా వేగుతాయి. చాలామంది హైలో పెట్టి పోపు మాడిపోయింది ఉల్లిపాయలు వేగలేదు అంటారు, అదన్నమాట. కాస్త ఓపిగా ఉండాలి, బాగా రుచిగా ఉండాలంటే. హైలో పెట్టి ఉల్లిపాయల్ని వేపితే ఒక చేదు రకంగా, అంటే టేస్ట్ కొంచెం మారిపోతుంది, చేదు అనిపిస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త ఇలా కలుపుతూ వేపితే దీన్ని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఉల్లిపాయలు బాగా వేగాయి, ఏం చేద్దామంటే ఇంకా వేయగాలి కాబట్టి ఇలా చివరిలో పెట్టేసి మధ్యలో నెక్స్ట్ది వేసుకుందాం. నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ మనకి టొమాటోలు ఉన్నాయి. టొమాటోలు మనకి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. టొమాటోలతో పాటు నేను ఇక్కడ ఏం వేసుకుంటున్నానంటే కొక్కుమ వేసుకుంటున్నాను. ఈ కొక్కుమ ఏంటి అనుకుంటే ఇది పచ్చి ఉంటే ఫ్రూట్ అండి, ఇది కొంచెం పుల్లగా ఉంటుంది, తీగ ఉంటుంది అన్నమాట. ఇది సిట్రిక్ యాసిడ్. నిమ్మకాయలో ఎలా పులుపు ఉంటుంది, చింతపండులో ఎలా పులుపు ఉంటుందో మనకు కొక్కుమలో కూడా అలాగే పులుపుదనం అన్నది తెలుస్తుంది. ఇది డ్రై ఫామ్లో దొరుకుతుంది. ఇది ఎక్కువగా చేపల కూరకి వేస్తారు. కొబ్బరి కానీ కొబ్బరి పాలు కానీ వేసిన చేపల కూరలో కొక్కుమ వేస్తే దాని రుచే మారిపోతుంది అన్నమాట. చాలామంది కేరళ వెళ్ళి చేపల కూర రెస్టారెంట్లో తిని అసలు ఏంటబ్బా చేప రుచిగా ఉందేమో, అక్కడ చేపలు బాగా నీటిలో బాగా రుచిగా ఉంటున్నాయి, అందులో ఈదినవి, ఇక్కడ చేప రుచిగా లేదు అంటారు. ఏ చేపతోనైనా మనం వండే విధానంలో కొంచెం మార్పులు చేసుకొని పర్ఫెక్ట్గా వండితే ఆ రుచి అన్నది వస్తుంది. వాళ్ళు చింతపండు వేయరన్నమాట, కొబ్బరికి కొబ్బరి పాలకి కాంబినేషన్లో కొక్కుమ వేస్తారు. ఇది కొంచెం పులిపిస్తుంది, కొంచెం ఏమంటారు పండు తాలూకా స్వీట్నెస్ అన్నది కూడా కొంచెం తెలుస్తుంది, కానీ మరీ స్వీట్గా ఉండదు స్వీట్ లాగా. బట్ ఆ ఫ్లేవర్ అన్నది చాలా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు సూపర్ మార్కెట్స్లో డ్రైడ్ ఫామ్లో ఈ కొక్కుమ దొరుకుతుంది. సో నేను చింతపండు బదులు అలాగే నిమ్మకాయ పులుపు బదులు కొక్కుమ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. కుమరకంలో ఇలాగే తయారు చేస్తారు. సో ఒక 4 వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేసుకుంటే బాగా పుల్లగా ఉంటుంది. అండ్ చాలామందికి చింతపండు వేసిన, ఆ చింతపండు రసం వేసిన పులుసు కానీ లేకపోతే చేపల కూర కానీ పెడితే కొంచెం ఎసిడిటీ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదైనా నిమ్మకాయ పులుపు వాడచ్చు. మరి చేపల కూరలో నిమ్మకాయ ఏంటి అనుకుంటే కొక్కుమ వేసుకోవచ్చు. కొక్కుమ కూడా మనకి చింతపండులాగే సేమ్ ఆ ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మీరు ఒకసారి చేపల కూరని వెరైటీగా ట్రై చేయాలనుకుంటే కొక్కుమ తీసుకొచ్చి ట్రై చేయండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకుందాం. చేపలు మనకి చాలా తక్కువ టైంలో కుక్ అవుతాయి. చాలామంది చేపల కూర అంటే అన్నీ వేసి పెట్టి మూత పెట్టి దాన్ని ఒక అరగంట సేపు ఉడకబెడతారు. అంతసేపు చేపను కుక్ చేయాల్సిన లేదు. సీ ఫుడ్ ఏదైనా సరే అన్నమాట, చేపలు రొయ్యలు ఇవన్నీ మనకి 5 to 10 minutes కుక్ అయిపోతాయి. సో మనం ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాస్త కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకుంటాను. కేరళలో చేపల కూర కొబ్బరి పాలు లేకుండా ఉండదు. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటాను. దగ్గరికి అయిపోయింది, చక్కగా ఫిష్ భలే కుక్ అయింది. ఎక్కువసేపు కుక్ చేశారనుకోండి సాగుతూ ఏదో రబ్బర్ పీస్ లాగా ఉంటుంది. మీకు కర్రీ అయిపోయాక ఇష్టం లేకపోతే ఈ కొక్కుమ ఉంది కదా, బాగా ఉడికిపోయింది కాబట్టి దీని నుంచి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి కర్రీలోకి ఆల్రెడీ మిక్స్ అయిపోయాయి కాబట్టి ఇవి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. నేనైతే తినట్లేదు, అవి తింటే కూడా బాగుంటుంది టేస్ట్, అందుకే ఉంచుకుంటున్నాను. ఓకే, మరి ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కుమరకం
ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కొమరకం ఫిష్ కర్రీకి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1/2 టీ స్పూన్, కొబ్బరి నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, టొమాటో ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు. కుమరకం ఫిష్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చేప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొబ్బరి నూనె, ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించుకొని తర్వాత టొమాటో ముక్కలు, పొకుం వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న చేపల మిశ్రమాన్ని వేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే కొమరకం ఫిష్ కర్రీ రెడీ. కుమరకం ఫిష్ కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సరే మరి ఈ రెసిపీ ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, ఎండుమిరపకాయలు వేసుకున్నాం, కారం వేసుకున్నాం, కారంగా ఉంది. కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంది టేస్ట్, కొంచెం స్వీట్గా, కొంచెం పుల్లగా, చాలా బాగుంది. ఎప్పుడు చింతపండు వేసుకొని కుక్ చేసుకునే వాళ్ళు కొంచెంతో ఒకసారి ట్రై చేయండి, ఆ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కొబ్బరి పాలు వేయడం వల్ల మరింత బాగుంటుంది. బయట నుంచి తెచ్చే కొబ్బరి పాలు కన్నా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి కొబ్బరికాయ తెచ్చుకొని, ఫ్రెష్గా అప్పటికప్పుడు చేపల కూర వండేటప్పుడు అదిరిపోతుంది మీ కర్రీ. సో ప్రాపర్లీ ఇది రైస్తో తీసుకునే రెసిపీ. కేరళ వాళ్ళు రైస్ ఈటర్స్ కదా, ఎక్కువ రైస్తో కాంబినేషన్లో ఉండే రెసిపీస్నే వాళ్ళు కుక్ చేసుకుంటూ ఉంటారు. సూపర్గా ఉంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారు కదండి ఇవాళ మన కుమరకం ఫిష్ కర్రీ చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎస్పెషలీ ఫిష్ని బాగా ఇష్టపడే వాళ్ళు, ఫిష్తో వెరైటీ వెరైటీగా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటారు కదా, ఈ కేరళ రెసిపీ ట్రై చేయండి, అద్భుతంగా ఉంది. మరి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.